రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బుర్క రాకేష్ రిషిత దంపతుల రెండో కూతురు అన్విశ్రీ సోమవారం మృతి చెందింది. అన్విశ్రీ గత 4 రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ దవాఖానాలో టీకా ఇప్పించారు. ఈ క్రమంలో చిన్నగా జ్వరం వస్తుందని వైద్యులు జాగ్రత్తలు చెప్పారు. జ్వరం రావడంతో పాపను జాగ్రత్తగా చూసుకున్నారు. గత 2 రోజులుగా చిన్నారికి విరేచనాలు మొదలయ్యాయి. గత రాత్రి విరేచనాలు ఎక్కువ కావడంతో సోమవారం ఉదయం హాస్పిటల్కి తీసుకువెళ్దామనుకునే లోపే అన్విశ్రీ తుదిశ్వాస విడిచింది. టీకా లోపం వల్లనే నా కూతురు మరణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ ఏంటని ఓన్లీ ప్రాబ్లం ఉంది అని చెప్పడం వల్ల ఆ రిపోర్ట్స్ కూడా నేను ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర చెక్ చేయించాము. అక్కడ ఏం ప్రాబ్లం లేదు, నార్మల్గానే ఉంది రిపోర్ట్. ఇది బేబీ మెచ్యూర్ అయిన తర్వాత క్యూర్ అయిపోతుందని రాసి ఉందని చెప్పారు మాకు. దీనికి ఆశా వర్కరు మరియు ఆ కన్సర్న్ ఏఎన్ఎం అయితే ఎవరు ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించాలి, లేకపోతే మేము దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా మేము చెప్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం. అది 4 రోజుల క్రితం టీకా ఇవ్వడం జరిగిందంటే 29వ తారీఖు టీకా ఇవ్వడం జరిగింది మా పాపకి. మా పాపకి టీకా ఇవ్వడంతోనే ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి 4-5 రోజుల నుంచి మొత్తం ఫీవర్ వచ్చింది. 2 డేస్కి అట్లా తగ్గింది. ఇది డాక్టర్ కరీంనగర్ నుంచి నేను తీసుకొచ్చుకున్నాను. నేను అక్కడ స్కానింగ్ చేసి తీసి ఇచ్చారు. మీ పాపకి ఎటువంటి హోల్ లేదని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవి తప్పుడు ప్రచారము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎండ దెబ్బ తాకింది, వడ దెబ్బ తాకింది అని చెప్పేసి అని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎండ దెబ్బ అంటే బయట ఆడుకునే పాపన, 4 ఇయర్స్ 5 ఇయర్స్ పాపన బయట ఆడుకోడానికి. 4 నెలల పాప ఆమెకు ఎండ దెబ్బ తాకింది, వడ దెబ్బ తాకింది అని అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది ఫేక్ న్యూస్, ఇది కరెక్ట్ కాదు. అది ఏదో తెలుసుకొని మాట్లాడాను. అలా ఎవిడెన్స్ ఉన్నాయి, హార్ట్లో హోల్ లేదు, వడదెబ్బ తగలేదు, మా పాప యాక్టివ్గా ఉండేది ఇన్ని రోజులు. టీకా ఇవ్వడం వల్లనే, టీకా లోపం వల్లనే మా పాప చనిపోవడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ఈ టీకా ఇవ్వడం వల్లనే మా పాప చనిపోయింది. మా పాప నాకు తిరిగి ఇవ్వగలుగుతారా? టీకా ఇచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ నాకు న్యాయం చేయాలి.